డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర బడ్జెట్పై ఏపీబీఆర్ఎస్ అధినేత డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పందించారు. ఇది రైతుల వెన్నుముక విరిచే బడ్జెట్గా అభివర్ణించారు. ఏ ఒక్క రంగానికి కేంద్ర బడ్జెట్లో న్యాయం చేయలేదన్నారు. 45 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపులు చెబుతున్న కేంద్రం కనీసం తెలుగు రాష్ట్రాలకు ఏమిచ్చిందనేది లెక్కలో లేదన్నారు. విభజన తర్వాత ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి ఈ బడ్జెట్ నిరాశన మిగిల్చిందన్న భావన వ్యక్తం చేశారు డాక్టర్ తోట చంద్రశేఖర్. ఇంకా బీజేపీ నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తుందో రాలేదో చెప్పడం కష్టం. కానీ ఈ ఈ ఈ టర్న్లో వాళ్ళు రైతాంగానికి కానీ వ్యవసాయ రంగానికి కానీ ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే వాళ్ళు రైతాంగాన్ని ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రజల్ని చాలా ఘోరంగా వాళ్ళు వంచినట్లే నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు రైతులంతా చాలా తీవ్రమైన అసంభంగానికి గురయ్యారు. ఇంతకుముందు ప్రొవిజన్సే చాలా తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు గత 4 సంవత్సరాలుగా వాళ్ళు అగ్రికల్చర్కి చేసిన ప్రొవిజన్సే చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఇంకా దాంట్లో మళ్ళీ కట్టో చేసి మళ్ళీ ఇంకా తగ్గించటం, రైతే రాజు అని మనం చెప్పుకుంటున్నాము, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలని అనుకుంటున్నాము. అసలు రైతాంగం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఇంకా ఎన్నో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి సాగునీటి ఉపలబ్ధత లేదు, వాళ్ళకి సరైన విద్యుత్ సౌకర్యం లేదు, ఇంకా మినిమం సపోర్టింగ్ ప్రైస్ MSP లేదు, అగ్రికల్చర్ మీద వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలు రైతాంగం పూర్తిగా వ్యతిరేకించింది, వాటిని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండవది ఉపాధి రంగం, ముఖ్యంగా కార్మికులు. ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా వాళ్ళు కోతలు విధించారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో దగ్గర 9.5 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు పేరుకి వాళ్ళు 45 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళు ప్రజెంట్ చేశారు. 45 లక్షల కోట్లలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉన్నటువంటి జనాభా దగ్గర 7.5%. అంటే మనకి 45 లక్షల కోట్లలో ఒక 7.5% బడ్జెట్ మనకి ఎలకేట్ అయితే మనకి ఎంత మనీ రావాలి? మొత్తం బడ్జెట్ అంతా పక్కన పెడదాం, ఎందుకంటే దాంట్లో ప్లాన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. బట్ ముఖ్యంగా క్యాపిటల్ వర్క్స్కి వాళ్ళు ఇయర్మార్క్ చేసిన క్యాపిటల్ వర్క్స్కి 10 లక్షల కోట్లు వాళ్ళు ఎలకేట్ చేశారు. ఆ 10 లక్షల కోట్లు ఎలకేషన్లో ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ఏవైనా పెద్ద ప్రాజెక్టులు వాళ్ళు ఏమైనా శాంక్షన్ చేశారంటే నాకు చూడటానికి మచ్చు. కేంద్ర బడ్జెట్పై ఏపీబీఆర్ఎస్ అధినేత డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పందించారు. ఇది రైతులు వెన్నుముక విరిచే బడ్జెట్గా అభివర్ణించారు. ఏ ఒక్క రంగానికి కేంద్ర బడ్జెట్లో న్యాయం చేయలేదన్నారు. 45 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపులు చెబుతున్న కేంద్రం కనీసం తెలుగు రాష్ట్రాలకు ఏం ఇచ్చిందనేది లెక్కలో లేదన్నారు. విభజన తర్వాత ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి ఈ బడ్జెట్ నిరాశనే మిగిల్చిందన్న భావన వ్యక్తం చేశారు డాక్టర్ తోట చంద్రశేఖర్. ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ కాబట్టి ఇంకా బీజేపీ నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తుందో రాలేదో చెప్పడం కష్టం. కానీ ఈ ఈ ఈ టర్న్లో వాళ్ళు రైతాంగానికి కానీ వ్యవసాయ రంగానికి కానీ ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే వాళ్ళు రైతాంగాన్ని ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రజల్ని చాలా ఘోరంగా వాళ్ళు వంచినట్లే నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు రైతులంతా చాలా తీవ్రమైన అసంభంగానికి గురయ్యారు. ఇంతకుముందు ప్రొవిజన్సే చాలా తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు గత 4 సంవత్సరాలుగా వాళ్ళు అగ్రికల్చర్కి చేసిన ప్రొవిజన్సే చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఇంకా దాంట్లో మళ్ళీ కట్టో చేసి మళ్ళీ ఇంకా తగ్గించటం, రైతే రాజు అని మనం చెప్పుకుంటున్నాము, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలని అనుకుంటున్నాము. అసలు రైతాంగం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఇంకా ఎన్నో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి సాగునీటి ఉపలబ్ధత లేదు, వాళ్ళకి సరైన విద్యుత్ సౌకర్యం లేదు, ఇంకా మినిమం సపోర్టింగ్ ప్రైస్ MSP లేదు, అగ్రికల్చర్ మీద వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలు రైతాంగం పూర్తిగా వ్యతిరేకించింది, వాటిని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండవది ఉపాధి రంగం, ముఖ్యంగా కార్మికులు. ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా వాళ్ళు కోతలు విధించారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో దగ్గర 9.5 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు.
ఇప్పుడు పేరుకి వాళ్ళు 45 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళు ప్రజెంట్ చేశారు. 45 లక్షల కోట్లలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉన్నటువంటి జనాభా దగ్గర 7.5%. అంటే మనకి 45 లక్షల కోట్లలో 7.5% బడ్జెట్ మనకి ఎలకేట్ అయితే మనకి ఎంత మనీ రావాలి? మొత్తం బడ్జెట్ ఉందో పక్కన పెడదాం, ఎందుకంటే దాంట్లో ప్లాన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. బట్ ముఖ్యంగా క్యాపిటల్ వర్క్స్కి వాళ్ళు ఎర్మార్క్ చేసిన క్యాపిటల్ వర్క్స్కి 10 లక్షల కోట్లు వాళ్ళు ఎలకేట్ చేశారు. ఆ 10 లక్షల కోట్లు ఎలకేషన్లో ఆంధ్ర ఏపీలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రివ్యూ మీటింగ్.